ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది వరుసగా ఆరు విజయాలతో సెమీఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది భారత్ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది భారత్ తర్వాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో ను చిత్తు చేసింది రోహిత్ సేనా ఈ పరిస్థితిలో టీమిండియాకు మరో గుడ్ న్యూస్ అందింది గాయపడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో జట్టులోకి రానున్నాడు సెమీఫైనల్స్ నాటికి అందుబాటులోకి వచ్చేస్తాడు లీగ్ దశలో ఏ మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండనట్టే లీగ్ దశలో శ్రీలంక దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ లతో భారత్ ఆడాల్సి ఉంది ఈ మూడు మ్యాచ్లకు హార్దిక్ పాండ్యా దూరంగానే ఉండబోతున్నాడు సెమీఫైనల్స్ నాటికి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ లో ఉంటున్నాడు గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు నవంబర్ ఐదవ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి ఫిట్నెస్ ను సాధించడం ఖాయమైనప్పటికీ విశ్రాంతి అవసరమవు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ టోర్నమెంట్లో చిట్ట చివరి లీగ్ భారత్ నెదర్లాండ్స్ మ్యాచ్ సెమీఫైనల్స్ కోసం వార్మప్స్ గా హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్ లో ఆడొచ్చని తెలిపాయి